వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే హార్డ్ వర్క్తో పనిచేస్తూ మేనేజ్మెంట్ యాజ్ రికగ్నైజ్డ్ మీ అలాట్ ఇన్ ఏపీఎస్సీబీ. సో సిమిలర్ వే నా అడ్వైజ్ ఏంటంటే మీ అందరికీ, సారీ టు డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మీరు కష్టపడితే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఐఎమ్ ది వన్ అంటే నేను యాక్చువల్గా ఏంటంటే ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న దానిలో, టెన్త్లో ఆపర్చునిటీ లేదు కాబట్టి ఐ వెంట్ ఫర్ ఏఎంఐ, దట్ ఈస్ సమ్వాట్ టఫెస్ట్ నౌ ఆల్సో ఈవెన్ దెన్. బట్ మీకు ఇప్పుడు చాలా కాలేజెస్లో డైరెక్ట్గా మీకు సెకండ్ ఇయర్లో తీసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి బీటెక్లో, దిస్ మే బి ది వన్ సోర్స్ ఫర్ యూ టు ఎంటరింగ్ టు ది బీటెక్. డైరెక్ట్గా డిప్లొమా ఇంటర్మీడియట్ నుంచి కాకుండా ఇలా వెళ్ళేదానికి వచ్చింది కాబట్టి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది యువర్ లైఫ్ డిసైడింగ్ ఏరియా విత్ దిస్. అండ్ ఐఎమ్ గివింగ్ ఆల్ బెస్ట్ టు యూ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామ్స్. దిస్ ఇస్ ది లాస్ట్ డే మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు కానీ, హెడ్ ఆఫ్ సెక్షన్స్ కానీ, అందరి యొక్క సహా టీచర్స్ స్టూడెంట్స్ అందరినీ కాంబినేషన్ చేసుకొని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం జరుపుకున్నటువంటి ఈ కళాశాల యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఈ కళాశాలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, దట్స్ వై యు మెన్షన్డ్ ఆల్ ద పాయింట్. అందుకని మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ఇక్కడికి వచ్చినాం ఫస్ట్లో భయం భయం ఎట్లున్నాం, సెకండ్ ఇయర్లో ఎట్లున్నాం, థర్డ్ ఇయర్లో ఎట్లున్నాం, ఏం నేర్చుకొని పోతున్నాం, మన యొక్క మెటాబాలిక్ సిస్టమ్ ఏముంది, ఆ విషయాన్ని అన్నిటి సైట్ కూడా స్టడీ 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 అబ్జర్వ్స్తున్నారు. అదే ఇంకొకటి ఇందాక మనం మెకానికల్ రెడ్డి సార్ తర్వాత చీఫ్ గెస్ట్. అదర్వైజ్ ఇఫ్ యూ గో టు సపోజ్ ఇఫ్ ఎనీ కాంపిటీషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై దిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, మోస్ట్ ఆఫ్ దిస్ పీపుల్, 80% ఆఫ్ దిస్ పీపుల్ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ పర్టికులర్ ఆర్ హ్యావ్ టు సెలెక్ట్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ వల్ వీ కెన్ ప్రౌడ్ టు సే ఇట్. క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు చేయొచ్చు కానీ నాకు ప్రిన్సిపల్ గారు 2 మినిట్స్ ఇచ్చిన టైం అది లేదు, అందుకని చెప్పేసి ఆ టైం ఇవ్వడానికి ఉన్నాం. ఇక అందరికీ అయిపోయిన తర్వాత భోజనం చేయడానికి కూడా ఒక మన సిస్టమేటిక్ డిసిప్లిన్ కి మన కళాశాల పెట్టింది పేరు కాబట్టి ఆ అని చెప్పినట్టే చెప్పాడు. ఫోన్ చేసేసి లివ్ అండ్ లెట్స్ లివ్ పాలసీ, నిన్ను నా పక్కనోడు కూడా తినాలన్నటువంటి ఒక మాత్రమైన సందేశం తెచ్చుకుంటూ ఈ అవకాశం సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ధైర్యం కలిగేలాగా అనమాట, ఏం పడిపోతుందో, ఏ పిల్లాడి మీద పడిపోతుందో, నా పరిస్థితి ఏంటి అనే భయం నాలో కలిగేది జాయిన్ అవగానే. ఎందుకంటే ఎప్పుడు చూడలే ఇలాంటి బిల్డింగ్ నేను. సరే ఓకే, బాగానే ఉంది. నాకంటూ అడ్మినిస్ట్రేషన్లో కంటే కూడా అకాడమిక్స్లో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది జాయిన్ అయిన దగ్గర నుంచి. అదే విధంగా ముందుకు పోవాలని కోరుకుంది. తప్పనిసరి అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్ అనేది వదిలేదు కాదు. అకాడమిక్ అంటే హెడ్ చూసుకోవాలి, రిజల్ట్స్ రావాలంటే హెడ్ చూసుకోవాలని ఈజీగా ప్రిన్సిపల్ చెప్పేయచ్చు, కానీ ఎలాగో అడ్మినిస్ట్రేషన్ అయితే తప్పేది కాదు. ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్లాలంటే ఇన్వాల్వ్మెంట్ తప్పదు. కూడా నేను కింద అకాడమిక్ ఇయర్లో కంప్యూటర్ సెక్షన్ వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయర్ చెప్పేవాడిని, వచ్చిన ప్రతిరోజు క్లాస్ చెప్పేవాడిని. లక్కీగా వాళ్ళు ఎవరైతే జే నాగదివాకర్ ఫ్రమ్ సివిల్, బి అరుణ్ కుమార్ యాదవ్ మెకానికల్ డిపార్ట్మెంట్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుందని మీరు ఇక్కడ అందు సార్.
ఇంతవరకు ఈ కాలేజ్లో చాలా మంది చదువుకొని చాలా ప్రయోజనం ఉన్నారు. టెన్త్ బెటర్ అందుకనే నేను చూసేసుకున్నా. ఇక్కడ ఉన్న అధ్యాపకులు మాకు చాలా సహకరించారు, అందుకే ప్రైజ్ వచ్చింది. ఇలాగే అందరూ చదువుకొని మంచి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఒక 5-6 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయండి. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కొంత జరపలేకపోయారు. ఇప్పుడు యాన్యువల్ డే ఉత్సాహాన్ని నింపాలని స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ మీకు చాలామందికి తెలుసు, ఎంతోమంది ఎమినెంట్ పర్సనాలిటీస్, సూపరింటెండెంట్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరూ ఇక్కడి నుంచి డెవలప్ అయ్యి ఆ తర్వాత బీటెక్లు ఎంటెక్లు కంప్లీట్ చేసుకుని రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కాలేజీ బిల్డింగ్స్ చాలా ఇదిగా ఉన్నాయండి, అందుకని కమిషనర్ గారిని ఒకసారి పదే కలవడం వల్ల సారు ఒక 12 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి టెండర్స్ ప్రాసెస్ కూడా జరిగింది. త్వరలోనే కొత్త బిల్డింగ్స్ స్టార్ట్ అవుతాయి. కొత్త బిల్డింగ్స్ స్టార్ట్ అయితే కనుక మనకి ఒక కార్పొరేట్ కాలేజీ లాగానే ఈ కాలేజీ కూడా కనిపిస్తుందండి. మీకు కొంత గవర్నమెంట్ అవ్వడం వల్ల కొద్దిగా ఓట్లు పట్టాలి మనం ముందుకు తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత దీంతో పాటు మనం స్టూడెంట్స్లో కొంత రిజల్ట్ని వాళ్ళ ప్రతిభా ఉంటుంది ముందుకు తీసుకెళ్ళి రిజల్ట్స్ని ముందుకు బాగా డెవలప్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అది సాధ్యపడుతుందని అనుకుంటున్నాను. ముందు ముందుగా తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను. ఎలాగే ఇది 60 సంవత్సరాలు అయింది కాబట్టి ఇది ఓన్లీ యాన్యువల్ డే అండి, 60వ వార్షికోత్సవం. కానీ దీన్ని పూర్వ విద్యార్థులతో అంటే అలుమిని ఓల్డ్ స్టూడెంట్స్ తోటి నిర్వహించాలనే ఆలోచన మాకు అందరికీ ఉన్నది. ఆ విధంగా ముందుకు హెడ్ ఆఫ్ సెషన్స్ తోటి కలిసి ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. దానికి కావాల్సిందల్లా ఎంతమంది అయితే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఇంకో కొంతమంది పూర్వ విద్యార్థుల్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగేలాగా అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయగలిగేలాగా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ఫంక్షన్ కూడా నిర్వర్తిస్తాము. కానీ ఇదైతే యాన్యువల్ డేగానే మేము పెట్టుకున్నామండి. 60 సంవత్సరాల వజ్రోత్సవాలు చేయాలి అంటే పూర్వ విద్యార్థులు కనుక ఇక్కడ అటెండ్ అయితేనే దానికి ఒక అందం ఉంటుందండి. వాళ్ళు ఎక్కడెక్కడో నా వయసు వాళ్ళు, నాకంటే పెద్ద వయసు వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. రిటైర్ అయిన వాళ్ళు, ఎస్సీలు, సీఈలు ఆ విధంగా అందరూ వస్తే అప్పుడే ఆ ఫంక్షన్ అది చక్కగా చేయడానికి మీ వంతు సహాయంగా నాకు పేపర్లో ఏవైతే ఇవ్వగలుగుతారో పలాని త్వరలోనే ఈ వజ్రోత్సవాలు జరుగుతాయి, ఇది జరిగే అవకాశం ఉంది, మీరందరూ ముందుకొచ్చి జరిపించాలి అనే పేపర్ ద్వారా మీరు ప్రకటించగలిగితే వాళ్ళందరూ చూసి ముందుకొచ్చే అవకాశం ఉంటే మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ ఈ ఫంక్షన్ అది కూడా జరపగలుగుతామని చెప్పి నేను